हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनमु जंतिकील तैयार चेसुकुंदामु। जंतिकील शनगपिंडी काकुंडा ओक्कसारी पिंडी वेसुकोनी चूडंडी। मन की जंतिकील अनेवी चाला करकरलाडुतू नोट्ल वेसुकुंटे करिगिपोयेला वस्तायि। फस्ट मनम ओक बौल तीसुकोनी इंदुलो रेंडु कप्पुल वरकु वरी पिंडी तीसुकुंदामु। ఇప్పుడు ఒక కప్పు వరకు మినప పిండి తీసుకుందాము। మనం మినుములు అనేవి కడిగి బాగా దోరగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పిండి ఇది। ఇప్పుడు టేస్ట్ కు సరిపడా salt వేసుకుందాం। తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకుందాం। ఇప్పుడు ఒక స్పూన్ వరకు వామ్ వేసుకుందాము। మనం 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుందాం। ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం। వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। మనకి పిండిని ఇలా లూజ్ గా కలుపుకోవాలి, మరి టైట్ గా కాకుండా లూజ్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలి। దీనిపైన కొద్దిగా ఆయిల్ అద్దుదాము, ఆరిపోకుండా ఉంటుంది। मन की इलांटी गन्न अयिते मन की चाला ईजीगा फास्ट गा जंतिकलु चेसुकोवच्चु। चेतुलकु सेग अनेदिगो तगलकुंडा उंटुंदी। इप्पुडु दींट्लो मनं तयार चेसुकुन्न पिंडिनी इला उंडलागा चेसुकोनि इंदुलो पेट्टुकुंदां। మనము డ్రీఫైక్ సర్పడ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గిద్దలతోటి ఇలా రౌండ్ గా వేసుకోవాలి। మనం మినపప్పుని వేపుకొని పిండి పట్టుకున్నట్లయితే మనకి ఈ జంతికలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి। నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా అంత టేస్టీగా ఉంటాయి। ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి। మనము 2 కప్పులు వరిపిండికి 1 కప్పు మినపపిండి గనక తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీ అయినటువంటి జంతికలు తయారు చేసుకోవచ్చు। మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి। మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి। చూసారు కదా చాలా టేస్టీ అయినటువంటి జంతికలు, మీరు తప్పకుండా ట్రై చేయండి।